నిత్యాలు రానట్టుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ విధమైన విధానాలు కొనసాగితే ప్రజలు అభివృద్ధి చెందుతారనే విధంగా మాట్లాడటం చూసి మేము అందరూ ఆకర్షితులై తీసుకోవాలా అనుకోవడమే కాకుండా నిజానికి ఆయన యొక్క తెలివితేటలకి ఆయనకుండే మేధస్కి చైర్మన్ కాదు మంత్రి పదవి ఇస్తేనే మంచిదని మేము అనుకున్నాం. దళితుల నుంచి ఇటువంటి వ్యక్తికి ఒకసారి మంచి పదవి ఇచ్చినట్లయితే బాగుంటుందని మేము చాలాసార్లు సర్దార్ నేను రామకృష్ణ గారితో చెప్పి 15 రోజుల క్రితం మనం 10,000 మందితోటి దళితులతో మీటింగ్ పెట్టి ఇప్పుడు ప్రభాకర్ గారు నాళ్ళు తీసుకొస్తే బాగుంటుందని నేను అంటే తప్పనిసరిగా పెడదామని మేము అనుకున్నాం. అసలు ఈ ప్రోగ్రాంకి ఆయన ఒక దైవదూతగా ఇక్కడికి యేసుప్రభు పంపితే వచ్చిన ప్రోగ్రామే తప్ప ఆయన ప్రోగ్రాంకి మన జనం నిజంగా నాకు కూడా ఇప్పుడు అనుకుంటున్నాను బాధ కలుగుతున్నాడు. ఇంత తక్కువ జనంతో మంచి ప్రోగ్రాం పెట్టలేకపోయాం. మన సునీల్ సరిగ్గా దీనికి తగిన ఆర్గనైజ్ చేయలేకపోయాడు అంటే జనం ఎక్కువ తక్కువనేది కాదు. మన భీమారావు గారు చెప్పినట్లు ఎక్కువ జనం వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క భక్తులు, యేసు ప్రభు యొక్క దూతగా వచ్చి మనం మాట్లాడాలి తప్ప ఇందులో రాజకీయ ప్రమేయం ఏం లేదు. తప్పనిసరిగా మరి ఒక 40 రోజుల్లో మళ్ళీ మన రామకృష్ణ గారితో తోటి యూరి ప్రభాకర్ గారికి ఆహ్వానించి భారీ ఎత్తున వారి యొక్క సూచనలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకి వెనకబడిన తరగతి వారు కూడా చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేస్తాను కూడా ఈ సభలో ఒక తెలియజేసుకుంటూ మరి ఏదేమైనప్పుడు కూడా బేబారా గారు అనేక విషయాలు